నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మతస్థిమితం లేని యూత్పై అత్యాచారం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన. అకాల వర్షాలకు పెసర మినుము రైతులు దిగాలు. పట్టణ నడిబొడ్డున ఏర్పడిన గుంతతో ప్రయాణికుల ఇక్కట్లు, పట్టించుకుని మున్సిపల్ అధికారులపై పుర ప్రజల పెదవి విరుపు. ఈపూరు మండలంలో అకాల వర్షానికి మినుము పెసర వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 72 హెక్టార్లు పెసర, 37 హెక్టార్లలో మినుము సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వారు వేసిన పంటలో 50% పైగా నష్టపోయినట్లయితే ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మినుము పెసర వేసిన రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం అందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అదే 5 ఎకరాలు పెసరా మినుము వేసామండి. ఈ వర్షాలు ఎక్కువయి మొత్తం పనికి రాకుండా చేసి రాకుండా పీకి చేను మీద ఉండదు. తడిచి మొక్క వచ్చి ఏం చేయాలి కాక వదిలి. ఎన్ని ఎకరాలు వేసాము? 5 ఎకరాలు. 5 ఎకరాలు అంటే సొంత పొలం? కౌలు పొలం అండి. 3 ఎకరాలు కౌలు పొలం, 2 ఎకరాలు సొంత పొలం. మొత్తం ఎంత పెట్టుబడి పెట్టే? మొత్తం 75-80 వేల. చేతికి వస్తే ఎంత వచ్చాయి? 1.5 లక్షల పైన వచ్చాయి. మీ గ్రామంలో మొత్తం ఎంత మంది వేసారు? మొత్తం 15-20 మంది దాకా వేసి ఉంటారు. ఎన్ని ఎకరాలు సుమారుగా? 50 ఎకరాల లోపల ఉంటుంది. అందరూ ఎంతేనండి, ఇంకా అందరి గవర్నమెంట్ కోరుకుని మమ్మల్ని చూసి దాన్ని పడుచుకోవాలని చూడాలి అడుగుతున్నాను. అదేనండి, మినుము దండకు వచ్చింది, మినుము ఫెసరేషన్ లాస్ వచ్చింది. అది పీకి చేను మీద అంతా మొక్క మలిసి ఏం చేతికి రాలా, దానికి 70-80 వేల దాకా పెట్టుబడి అయింది. మరి మా అంతా అప్పులు కొట్టలు మొదలు కొట్టలు మొదలు కొట్టలు అప్పులు తెచ్చినాయి. మరి ఏం చేతికి రాలో, మరి ఏదైనా మీకు సాయం అందిస్తారని కోరుకుంటున్నాం. మతస్థిమితం లేని యువతపై యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు ఈపూరు మండలం కొచ్చెల గ్రామానికి చెందిన గుంటూరు శివకుమారి అనే యువతిపై, అదే గ్రామానికి చెందిన తూమాడి సంజీవరావు కిరాణా సరుకుల కోసం బజారుకు వచ్చిన శివకుమారిని ప్రక్కనే ఉన్న కొట్టంలోకి లాక్కొని వెళ్లి బలాత్కారం చేశాడు. అయితే శివకుమారి ఇంటికి వచ్చి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా బలాత్కారం జరిగినట్లు గుర్తించారు. అయితే బాధితురాలు యువకుడి పేరు చెప్పలేని స్థితిలో ఉండడంతో సంజీవరావుపై అనుమానంతో తీసుకువచ్చి చూపగా శివకుమారి గుర్తించింది. దీంతో యువకుడిని పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే సంజీవరావు గతంలో కూడా గ్రామాలలోని విద్యార్థినులు, బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా కనీరులో జరిగిన ఘటన మరొక ముందే కొచ్చెరలో సంఘటన చోటు చేసుకోవడంతో మహిళలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. సంజీవరావును కఠినంగా శిక్షించాలని మహిళలు, గ్రామస్తులు కోరుతున్నారు. నా అమ్మాయి నా కూతురు అండి, కోరుకుంటుంది మేము వాడిని మటుకు వదిలి పెట్టకూడదు. నా కూతురికి జరిగినట్టు ఏ ఆడపిల్లకు జరగకూడదు. ఇది ఎప్పుడు జరిగిందండి? ఎలా? నిన్న 2 గంటలప్పుడు మంగళవారం రోజు బుంకా నుంచి ఇంటికి వస్తుంటే ఆ పిల్లకి మాయ మాటలు చెప్పి చేపట్టుకుని ఇంట్లోకి లాక్కొని పోయి తలుపేసి పసులేటి బొంకు ఆటయ్య వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు? ఎవరు లేరు ఆ ఇంట్లో? పాడు పడ్డిల్లు ఒంట్లో బాగుంటుల చిన్నప్పుడు ఉంచండి. శివకుమారి మాది ఈపూర్ మండలం కొచ్చెల గ్రామం. కానీ ఆ అమ్మాయికి మాత్రం మతిస్థిమితం లేదు. కూరగాయల కవర్ తీసుకొని వస్తుంటే ఒక తాతకి వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ పని చేశాడు. వేరే మహిళలకి ఎంత జరగకుండా మీరు దయచేసి వాడి మీద చర్య తీసుకొని వాడిని గట్టిగా శిక్ష పడేలా చేయండి. ప్రతి ఒక్కళ్ళకి చదువుతున్నాం మేము. బయట తిరగాలంటే మాకు చాలా భయంగా ఉంది. ఆ భయం ఆడవాళ్ళకు లేకుండా చేస్తారని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మంగళవారం రోజు అండి 2 గంటల కిట్ట జరిగింది. చెప్పాము ఆ అబ్బాయిని మేము గుర్తుపట్టలేము అన్నారు అని ఆ అమ్మాయి చెప్పింది. చెప్పలేక ఇంకా మాకు ఆ అబ్బాయి మీద మాకు డౌట్ వచ్చి పిల్ల పేరు చదువుతుంటే మాకు తెలియదు అంటుంది. ఇంకా తీసుకొచ్చి చూపిస్తే ఈ అబ్బాయి అని చెప్పింది. ఎమ్మటే తీసుకెళ్ళాం. ఇప్పుడు కేసు మీద తీసుకొస్తే వాళ్ళు చర్య తీసుకున్నారని. వాడు ఒకటి కాదండి, 4 లాగే చేశాడు, 4-5 లాగే చేశాడు. 10 పిల్లల్ని కూడా ఆటో ఎక్కడ మేము తీసుకుని వదిలిపెట్టమని కూడా చెబుతున్నాడు. స్కూల్కి వెళ్తాను, టేనుకొండ కానీ అట్టెళ్ళే వాళ్ళని
ఆటో ఎక్కడ నేను వదిలి పెడతానని కూడా చెప్పాడండి వాళ్ళు. పిల్లలు వచ్చి తల్లిదండ్రులు చెప్పుకున్నారు కూడా, చేసుకునే పిల్లలను కూడా చేపట్టుకొని గుడ్లకు పోయినా కానీ చేపెట్టుకొని లాక్కొని పోతున్నాడు. ఇసుమంటి నాలుగైదు జరిగినాయి, వాడిని అప్పుడే కానీ వాళ్ళు వదలకుండా ఉంటే వాడు మళ్ళీ ఈ పని చేసేవాడు కాదు. వాడిని వదలకుండా బయటకు రానియకుండా చేయాలి. ఆడపిల్లలు బయటకు పోవాలంటే భయం ఉంది. అలాంటి వాడు అసలు దేశంలో తిరగకూడదు. దళితులపై అగ్రవర్ణాల వారు దాడి చేస్తే సహించబోమని, వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు సాగిస్తామని నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు తుల్లూరి బ్రహ్మం అన్నారు. న్యూజన్న మండలంలోని కొత్త ఉప్పలపాడు గ్రామంలో గడ్డికి వెళ్లిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని, లేని ఎడల పోరాటాల ద్వారా సాధిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడంతో పాటు బాధితురాలి పక్షాన న్యాయపరమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఏసమ్మ అనే దళిత మహిళపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి న్యాయం చేయాల్సిందిగా వారు కోరారు. కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో ఎస్సీల పేన మరి అగ్రవర్ణ వాళ్ళు దౌర్జన్యం చేసి ఒక ఎస్సీ మహిళ గడ్డికి పోతే దౌర్జన్యంగా, వాళ్ళ చేరి కాకపోయినా కానీ పక్క చేలో గడ్డి వస్తున్నా కానీ దౌర్జన్యంగా వాళ్ళు అమ్మాయిని దౌర్జన్యం చేసి మరి అమ్మాయిని పెట్టి కొడలు పెట్టి కోశారు. ఇది అమానుషుడి చర్య, మేము దీన్ని ఖండిస్తున్నాము. దీని కనుక వాళ్ళు మరి యాక్షన్ తీసుకొని వాళ్ళపై సర్టిఫికేషన్ తీసుకోకపోతే నేను దీన్ని ఎంతవరకైనా పోతాము. ఈ రోజుల్లో ఎస్సీలకి మరి సంక్షేమ పథకాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఈ పరిస్థితుల్లో కూడా మరి ఎస్సీలపై దాడి చేయడం అనేది కూడా మరి ఎంతో దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాము. కాబట్టి దీని వరకు వాళ్ళని చేసినట్టు దోషుల్ని శిక్షించాలి, వాటికి కఠినంగా శిక్షించకపోతే మేము ప్రజాస్వామ్య తరఫున మేము ఎంతవరకైనా పోటానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి మా జరిగినట్టు ఎస్సీ మహిళ అంటే ఏసమ్మకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి నిర్మూలనకు తెలియజేస్తాము. బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు సరికొండపాలెం వద్ద గల చెప్తాలపై నీరు ప్రవహించడంతో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాత్రి కురిసిన వర్షాలకు ఆరుతరి పంటలు సైతం ఉరకెత్తుతాయేమోనని రైతులు భయాందోళనకు గురి అవుతుండగా వ్యవసాయ శాఖ అధికారులు తగు సలహాలు సూచనలు అందజేశారు. వినుకుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని నర్సరావుపేట ఆర్డీఓ రవీంద్ర అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అన్ని మండలాల ఎంపీడీఓలు వరలు తయారు చేసే యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు చొరవతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వినుకుల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అలాగే బొల్లాపల్లి మండలంలో 6,000 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నవి కూడా పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని మలమూత్ర విసర్జన గ్రామాలుగా వారి గ్రామాలు ఉండేలా చూసుకోవాలని ప్రజలు కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివనాగిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు వినుకొండ శాసనసభ్యుల యొక్క విజ్ఞప్తి మేరకు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛ భారత్లో భాగంగా వినుకొండ నియోజకవర్గాన్ని మలమూత్ర రహిత గ్రామాలుగా ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించడంలో భాగంగా మనకందరికీ తెలిసిన విషయం బొల్లాపల్లి మండలంలో 6,000 టాయిలెట్లు కట్టాల్సి ఉంది. ఇంతకుముందు మనం వినుకొండ పరిసర ప్రాంత మండలాలు కూడా చాలా వరకు మనం ప్రగతి సాధించడం జరిగింది. బొల్లాపల్లి మండలంలో 6,000 టాయిలెట్లు కట్టడానికి కావాల్సినటువంటి వరలు మరి రింగ్స్ దాంట్లో వేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ వరలు పోస్తున్నటువంటి యజమానులందరినీ కూడా సమావేశపరచడం, వాళ్ళకి కావాల్సినటువంటి రేటు మనం ఇవ్వటం, అలాగే ఇక్కడి నుంచి మొబలైజ్ చేసుకోవడానికి మరి మన అసిస్ట్ సంస్థ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మరి ఈ వినుకొండ కాన్స్టెన్సీని మలమూత్ర రహిత అంటే ఓడిఎఫ్ గ్రామాలుగా చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. మరి ఎవరైతే ఇంకా టాయిలెట్స్ లేవు, మా దగ్గర బాత్రూమ్లు లేవు, మరుగుదొడ్లు మేము కట్టించుకోలేకపోయామని అనుకుంటారో వాళ్ళు కూడా కావాలంటే ఇప్పుడు కూడా వాళ్ళు అర్జీలు దాఖలు చేసుకోవచ్చు. వారు కనుక ఎవరు అంటే మనము
ఈ ఓడిఎఫ్ గ్రామంగా చేయాలంటే బహిర్భూమికి ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, అనారోగ్యకర వాతావరణాలు చేయడానికి వీల్లేదు అనేటువంటి అంశం మీద జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు గారు కూడా మరి చాలా పట్టుదలతో ఉన్నారు. కనీసం ఈ నెల 15వ తారీఖుకైనా కూడా మరి మ్యాక్సిమంగా అన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాటిని వాళ్ళు పూర్తి చేయలేకపోయినప్పుడు కూడా అన్నీ స్టార్ట్ చేసేసి ఎవరెవరికి ఇంకా ఈ పథకం అందలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మరి వినుకొండ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకెవరికైనా మరుగుదొడ్డి మంజూరు కావాలి మాకు లేదు మేము కట్టించుకుంటామని చెప్పి కనుక మా ముందుకొస్తే మరి వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా కొత్తగా శాంక్షన్స్ ఇచ్చి మొత్తం వినుకొండ కాన్స్టిట్యూన్సీని ఓడిఎఫ్ మరి అసెంబ్లీ నియోజకవర్గంగా చేయాలనేది జిల్లా కలెక్టర్ గారి యొక్క సంకల్పం. దాని ప్రకారంగా మేమందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలను పరిస్థితులను డిఆర్ఎం వీజీ భూమా తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా స్టేషన్ సందర్శించిన ఆమె రెండవ ప్లాట్ఫామ్ ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు షెల్టర్ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి రాయలసీమ నుండి వచ్చే ప్రయాణికులు విద్యార్థుల సౌకర్యార్థం సర్వీసులను పెంచడంతో పాటు ఇప్పటి వరకు ఇక్కడ ఆగని పలు సర్వీసులకు హాల్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ లో ఉన్న అసౌకర్యాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు సిబ్బంది మున్సిపల్ పాలక మండలి సభ్యులు పాల్గొని వినతి పత్రాన్ని అందించారు. ఫర్ దిస్ సెక్షన్ అండ్ ఐ ఫౌండ్ దట్ జనరలీ వినుకొండ స్టేషన్ ఇస్ క్వైట్ వెల్ మెయింటైన్డ్. ద లోకల్ కమిషనర్ ఆఫీస్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అండ్ ఆల్ కేమ్ అండ్ మెట్ మీ. దే వాంటెడ్ టు నో అబౌట్ ప్యాసింజర్ అమినిటీస్ ఇన్ ద స్టేషన్. యాజ్ ఫార్ యాజ్ ది స్టేషన్ వీఆర్ నౌ విత్ ఇన్ 10 డేస్ దిస్ 2 new మినీ షెల్టర్స్ విల్ బి ఇనాగ్రేటెడ్ అండ్ వి ఫైండ్ దట్ The main problem here is that some of the equipments are not working, which we'll attend to early. They also asked about full cover over platform and some additional facilities. Yeah, we will be giving it to them, but because of doubling, the line is going to get doubled and electrification is already on. It might take some time, so we will shortly be doing more benefits of the passengers. RO plant will be repaired shortly. Yeah, we are looking at the gates. These gates are very busy gates. We are waiting to see some repairs are required in the gate to make it more efficient. We will do that. కొంచెం గేట్ ఇంకో కొంచెం పెద్దది చేసి వెనక పుష్ చేస్తాం, ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. ఈ గేట్ కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, దట్ వీ విల్ డెఫినెట్లీ డూ ద రిపేర్స్. వినుకొండ మున్సిపాలిటీ ఆరంభమైన నాటి నుండి పట్టణంలో పెట్రోల్ బంక్ పక్క రహదారిలోని గుంతలు అధికారులు కనిపించకపోవడం పట్ల పట్టణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. పెట్రోల్ బంక్ పక్క రహదారి నుండి నర్సరావుపేట రోడ్డుకు మధ్య గల అనుసంధాన రోడ్డు గుంతలమయంగా మారి పాదాచారులు సైతం నడవలేని దుస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో 5 బ్యాంకులకు పైగా బ్యాంకులు, సినిమా హాళ్లు, వైద్యశాలలు ఏనుగుపాలెం రోడ్డుకు ప్రధాన రోడ్డుగా ఉండడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వచ్చే మహిళలు, వైద్యశాలకు వచ్చే రోగుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వర్షం పడిన సమయంలో నీరు నిల్వ ఉండి చిన్న సైజు కుంటను తలపిస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురి అవుతున్నారు. గుంత ఎంత లోతు ఉందో అర్థం కాని పరిస్థితులలో వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఈ ప్రాంతంలో కోకొల్లలు. ఇదిలా ఉంటే ఈ ఇరుకు రోడ్డులోనే వాహనాల పార్కింగ్, పలువురు వ్యాపారులు బండను ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహించడం, రోడ్డు మలుపులు కావడంతో ప్రయాణికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. అసలే గుంతలమయంతో పాటు మలుపు వద్ద నిలిపిన వాహనాలు వ్యాపార కార్యకలాపాలతో ఇరుకుగా మారింది. నిత్యం ఇదే రహదారిలో ప్రయాణించే మున్సిపల్ అధికారులకు ఈ గుంత కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కుంటను పూడ్చి సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.